ముఖ్యంగా సందీప్ గారు సామాజిక న్యాయం అంటే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అధికారాన్ని చేరువ చేయడం వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావడం వాళ్ళకి ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో వాళ్ళను చేసి తద్వారా ఆ సామాజిక వర్గాలకు ఉపయోగపడేలా చేయడం సామాజిక న్యాయమే కదా ప్రజారాజ్యం పార్టీ మెయిన్ ఇది లక్ష్యం అప్పుడు ప్రజారాజ్యం పార్టీ టైంలో అందరికంటే ఎక్కువ బీసీలకు టికెట్లు ఇచ్చింది చిరంజీవి గారే కదా మిగిలిన పార్టీలు చాలా తక్కువ ఇచ్చాయి 104 సీట్లు బీసీలకు కేటాయించారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా చిరంజీవి గారు కానీ టికెట్లు అమ్ముకున్నారు అంటూ ప్రచారం చేశారు అదే వ్యాఖ్యల్ని ఖండించారు టికెట్లు అమ్ముకోవడం కాదు ఆయన పార్టీని విలీనం చేసే క్రమంలో అప్పులు తీర్చుకోవడం కోసం మద్రాస్ ల్యాబ్స్ పక్కన ఉన్న కృష్ణా గార్డెన్లోని తన విలువైన ప్రాపర్టీని అమ్మేసుకున్నారనే ఒక విషయాన్ని దశాబ్ద కాలంగా మరుగున పడి ఉన్న ఒక నగ్న సత్యాన్ని ఎన్వి ప్రసాద్ గారు మొన్న గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ వేదికగా ఆయన చెప్పారు సందీప్ గారు సార్ ఇప్పటి వరకు కూడా అంటే నాకు తెలిసి ప్రజారాజ్యం పార్టీ 2009 లో పెట్టినప్పటికీ ఈ రోజు 2022 వచ్చేసరికి కూడా అమ్ముకున్నారు 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 అనేవాడు ఉన్నాడు తప్ప నేను కొనుక్కున్నాను అని చెప్పి ధైర్యంగా చెప్పి ముందుకొచ్చి నేను ఎంత ఇచ్చానని చెప్తున్నాడు ఎవడన్నా ఉన్నాడండి ఇది కేవలం పుకారిని పుకారుగా 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 అబద్ధాన్ని 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 చేసుకుంటూ వచ్చారు తప్ప దాన్ని నిజమని చెప్పి నిరూపించే ఒక మగవాడు లేడు ఈ రోజు వరకు కూడా మరి ఎందుకండి ఎవడండి అమ్ముకున్నది ఎవడండి కొనుక్కున్నది దీంట్లో మరి ఈ రోజు మీరు అన్నట్టు ఎంతో మంది అంటే మీకు అత్యధిక శాతంలో బీసీలకు స్థానం ఇచ్చి కల్పించిన పార్టీ మన ప్రజారాజ్యం పార్టీ మరి అనేక ఈ రోజు అనేక పార్టీలో మంత్రులుగా మరి చలామణి అవుతున్నారు చూసారా వాళ్ళందరికీ కూడా ప్రాణం పోసి రాజకీయాల్లోకి ఒక అవకాశం కల్పించిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ మరి ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పెట్టి కొనుక్కున్నారనే విషయం వాళ్ళకి తెలుసు కదండి ఎంత నిజాయితీగా వాళ్ళకి రాకపోతే ఈ రోజు వాళ్ళు మంత్రులుగా ఉంటారు ఈ రోజు వాళ్ళకి తెలియదా వాళ్ళ గతం ఏంటో వాళ్ళకి తెలియదా గతం మరిచి చిరంజీవి గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి దూషించుకుంటూ వెళ్తున్నారే వాళ్ళు కనుక నిజంగా వాళ్ళకి ఒక ఇంగిత జ్ఞానం లేదంటే కనుక ఒక పశ్చాత్తాపం అంటూ ఉంటే కనుక వాళ్ళు నిజంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటున్న మాటలకు కానీ చిరంజీవి గారు అంటున్న మాటలకు కానీ వాళ్ళకి నిజంగా పుట్టగతలు ఉండవండి ఎందుకంటే వాళ్ళకి అసలు రాజకీయ జీవితం కల్పించింది ఆ పార్టీ ఎవరండి వాళ్ళని మంత్రులు చేస్తే వాళ్ళతో మళ్ళీ తిరిగి తిట్టించుకుంటారు చిరంజీవి గారు సతప్రజ్ఞుడు ఆయన ఒక మాట అన్నా కూడా తీసుకునే వ్యక్తి ఆయన ఒక మాట అన్నా కూడా అన్నాడు కూడా ఆఖరికి మంచి చేసే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కాబట్టి మీ ఆటలు ఇంకా సాగుతున్నాయి మరి ప్రజారాజ్యం పార్టీ నేను అదే చెప్తున్నా కదండి ఇన్నేళ్లగా కూడా ఒక దశాబ్ద కాలంగా కూడా అమ్మారు అమ్మారు అని చెప్పి పనివాడు తప్ప ఎవడు కొనుక్కున్నాడు ఎవడు అమ్మాడు అని చెప్పి విషయాన్ని కూడా ఎవడు నిజం పదిసార్లు అబద్ధాన్ని కూడా 10 సార్లు చెప్తే సందీప్ గారు అబద్ధాన్ని కూడా 10 సార్లు చెప్తే నిజమని నమ్మే సమాజం లోకం ఇది కాబట్టి చాలా మంది నమ్మారు మీరు చెప్తున్నారు కదా కొంతమంది పేర్లు అవంతి శ్రీనివాస్ అవ్వచ్చు కురసాల కన్నబాబు అవ్వచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ అవ్వచ్చు ఇలాంటి వారికి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టిన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు అంతే కదా మరి ఆ తర్వాత కాలంలో వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు ఇప్పుడే ప్రస్తావించారు కూడా సందీప్ గారు ఈ రోజు గనక ఆ పార్టీకి ఫండ్ ఇవ్వకపోయినా లేదు బూతులు పెట్టకపోయినా వాళ్ళకి మనుగడే లేని పరిస్థితి సార్ ఈరోజు ఆ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అవసరాన్ని బూతులు తిట్టడం లేదా పార్టీకి ఫండ్ ఇవ్వడం ఈ రెండు కనుక జరగకపోతే వాళ్ళకి ఆ వైసీపీ పార్టీలో కానివ్వండి వాళ్ళు ఏ పార్టీలో ఉన్న వాళ్ళని కానీ వాళ్ళకి మనుగోడు లేదు కానీ ప్రజారాజ్యంలో వాళ్ళకి ఒక మంచి చేసే అవకాశం వచ్చిందండి కానీ ఆ పార్టీని కొంతమంది కోవట్లు కలిసి ఆ పార్టీని విలీనం చేసేంత వరకు కూడా ఎదరపోలేదు మరి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎంతో ప్రయత్నించారు కానీ ఆయన వయసు కానీ లేదంటే కనుక ఆయనకున్న అనుభవం కానీ ఆ రోజు వాళ్ళని అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని డామినేట్ చేయలేకపోయినాయి కానీ చిరంజీవి గారు లాగా నెమ్మదస్తుడు లేదంటే మెత్తగా ఉండే వ్యక్తి కాదండి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాలాంటి యువకులకి ఎంతో మంది చెప్తూనే వచ్చారు మనం ప్రజారాజ్యం నుంచి వచ్చిన ఒక అపవాదాన్ని మనం మోస్తూ వచ్చాం కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ప్రజల్లోకి ఎందుకు ప్రజారాజ్యాన్ని కలిపేశారు ఎవరు కలిపేశారు అనే విషయాన్ని బలంగా తీసుకెళ్ళగలగాలి అదేవిధంగా మాలాంటి వాళ్ళం మేము ఆ బరువు మోస్తున్నాం మోస్తూనే ఉంటాం మీ నమ్మకాన్ని ఎప్పటికైనా సరే మేము చూరగొంటాం అని చెప్పి విషయాన్ని బలంగా తీసుకెళ్ళమని చెప్పారండి ఇప్పటికైనా ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి చెప్పారు తప్ప చిరంజీవి గారి నోటి నుంచి ఈ రోజు రాలేదండి అన్ని అబద్ధాలు అన్ని కుట్రలు మోస్తున్నప్పటికీ కూడా చిరంజీవి గారు ఈ రోజైనా చెప్పారండి అమ్ముకున్న వ్యక్తి ఈ రోజైనా చెప్పారండి ఒక ఆస్తి సొంత ఆస్తిని అమ్ముకున్న వ్యక్తి ఈ రోజైనా వచ్చి చెప్పారా నా ఆస్తిని అమ్ముకున్నాను ప్రజారాజ్యం పార్టీ కోసం చెప్పారా ఇప్పటికీ కూడా ఎన్వి ప్రసాద్ లాంటి వ్యక్తి ఆయన ఆపుకోలేక మీడియాలో ఒక ప్రొడ్యూసర్ గా ఉంటూ సినిమా ఆడుతుంది ఇప్పటికీ థియేటర్స్ లో కూడా ఎంతో మంది దాన్ని ఆపాలని కూడా చూస్తున్నారు సినిమా ఆడట్లేదు అంత ఘనంగా మరి భవానీ ప్రసాద్ భవానీ గారు మీకు అనంతపూర్ లో ఘనంగా అనంతపూర్ లో నిర్వహిస్తే థియేటర్ దగ్గర థియేటర్ ఖాళీలని చెప్పి చూపించారండి మరి ఇలాంటి సందర్భంలో నిజాలు కనుక బయటికి రాగలిగితే ఆ సినిమాని ఆడనిస్తారా అయినా కూడా
భరించలేకపోయారు. చిరంజీవి గారికి జరుగుతున్న అవమానాలకు గాని ఆయన జరుగుతున్న వాస్తవాలకు గాని ఎంత ఇబ్బంది పడతాం చోడు తట్టుకోలేక ఒక వ్యక్తిగా ఒక అభిమానిగా ఎన్వీ ప్రసాద్ గారు బయటికి చెప్పారు తప్ప ఎప్పటికీ కూడా చిరంజీవి గారు బయటకు మాట చెప్పలేదు. సందీప్ గారు కొంతమంది ఆయన ఎదుగుదలను చూసి తట్టుకోలేక గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత దాన్ని చూసి జీర్ణించుకోలేక కొంతమంది మీరు చెప్తున్నట్టుగా అనంతపురంలో ఒక థియేటర్లో షో అయిపోయిన తర్వాత ఫోటో తీసి ఖాళీగా ఉంది అసలు ఎవరు రావట్లేదు అని చెప్పి చాలా మంది చూడడానికి ఇప్పటికీ టికెట్స్ దొరకట్లే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఒక సినిమా బాగున్నప్పుడు ఒక మంచి సందేశాత్మక